వచ్చి 3 మాసాలు కాకుండానే మరణించడం, ఇంతో భవిష్యత్తుతో పాటు ఎమ్మెల్యేగా గెలిచిన కొన్ని రోజుల్లోనే ప్రజలకు అలా తండ్రిలాగానే ప్రజల మధ్యలో సంబంధాలు ఏర్పరచుకొని చూసిన రాత్రి గుడికి వెళ్ళి ఇక్కడ పూజలు చేసి వచ్చి ఈరోజు కొన్ని ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నట్టు అక్కడ స్థానిక కంటోన్మెంట్ ప్రజలు చెబుతున్నారు. ఆమె చనిపోవడం చాలా బాధాకరం. ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ ఆమెకు శాంతి కలగాలని, ఆ కుటుంబ సభ్యులకు కూడా ధైర్యాన్ని ఇవ్వాలని, మాకు చెప్పడానికి కూడా మాటలు వస్తలేదు. ఎందుకంటే సాయన్న గారు చనిపోయి మన ఫిబ్రవరి 19కి ఒక సంవత్సరిక కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాం. అంటే 4 రోజుల క్రితం సంవత్సరం జరగకముందే, సంవత్సరం అయిన 4 రోజులకే ఆ కుటుంబంలో మళ్ళా ప్రజలతో ఎన్నికైన ఎమ్మెల్యే సాయన్న కూతురు మరణించడం చాలా బాధాకరం. సాయన్నతో నాకు వ్యక్తిగతంగా గత 15 సంవత్సరాలు ఇద్దరం కలిసి శాసనసభలో ఎమ్మెల్యేగా ఉన్నా, ఏనాడు ఆయన అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా అందరితో మంచిగా ఉండేవాడు. ఆమె ఆయనలాగానే తక్కువ సమయంలోనే లాసియా నందిత కూడా అందరితో చురుగ్గా యాక్టివ్గా ప్రతిరోజు అసెంబ్లీలో కనిపించేది. ఇది నిజంగా కూడా ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతి గురి చేసిన సంఘటన జరిగింది. దాంతోపాటు ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి వారు కూడా చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అధికార లాంఛనాత్మకం కూడా అంత్యక్రియలు చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి నేను కూడా మాట్లాడాను. సీఎం సెక్రటరీ శేషాద్రి గారితో మాట్లాడాను. సీఎం గారు కూడా దాన్ని అధికారాలతో చేయాలని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. తప్పకుండా ఆ పేరు మీద, సాయన్య గారి పేరు మీద, ఆ ప్రజల మీద, ప్రజల్లో అలాగున్న సంబంధాల మీద తప్పకుండా కంటోన్మెంట్లో ఆమె ఏదైతే కోరుకున్నదో, ఏదైతే హామీలు ఇచ్చిందో ఆ కార్యక్రమం కూడా పూర్తి చేస్తాం. ఈ సందర్భంగా మరొకసారి ఆమె ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.